रोम पत्रिका, रोमा पत्रिका पदकोड़ो अध्याय पद्धति इंतवरकू मन चुना संदर्भमेंटे देवड़ इस्राएल की एन्नी వరాలైతే ఇచ్చాడు, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు, వాటన్నింటినీ వాళ్ళు కాలదన్నుకొని ప్రతిరోజు కళ్ళారా చూస్తూనే దేవుణ్ణి నమ్మకుండా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుణ్ణి తిట్టడం ప్రారంభించారు. కనుక ఇశ్రాయేలీయులు చేసిన పాపాలే క్రీస్తు శకం తర్వాత, ప్రభు వచ్చిన తర్వాత, ప్రభువుని నమ్ముకొని మనమంతా బాప్తిసం పొంది ఆయన పిల్లలు అనిపించుకున్నప్పుడు మనం కూడా అదే బాణీలో నడుచుకుంటున్నాం. అదే విధంగా అలా నడుచుకుంటే మీకు ఎలాంటి ప్రమాదం ఉంటుందో అది ఆయన చెప్తున్నాడు. మనకి ఒక్కొక్కసారి అనేక కష్టాలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయో చెప్పలేము, ఎందుకు రావటం లేదో చెప్పలేం. కొన్నిసార్లు మనం చేసిన వాటికి ఇమీడియట్గా ఏదో శిక్ష మన మీద భూలోకంలో అమలు పడుతుంది, అమలు జరుగుతుంది. అలానే పరలోకంలో జరగదని అనుకోకండి. ఈ చిన్న శిక్ష వలనైనా నీవు మారతావు అని ఇకపోతే పరీక్షల్లో కష్టాలు ఉంటాయి. దేవుడు మనకు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో ఈ ఇరకరున్న ఆడవాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోండి, లేవండి, లేచి లేచిపోవాలా, మతిగా కప్పల్లా బాకురుకొని వచ్చేసారు ముందుకి, వెనకెళ్ళిపండి, వెనకకు వెళ్ళండి, తెలుగు రాకపోతే చెప్పమ్మా. ఎవరో పడి ఇక్కడ కిందన కూర్చుడిపోయింది. ఏమ్మా ఇదిగురు ఇక్కడికి రా, నువ్వు ఇల్లు ఇక్కడికి రా. ఒక పరీక్షలు వేరు, అదే శిక్షణ అంటాం దాన్ని. పరీక్షలు వేరు, దేవుడిచ్చే కష్టాలు వేరు. యోబునికి కానీ లాజర్ను కానీ జ్ఞాపకం చేసుకుంటే పరీక్షలు. రాజుల గ్రంథం కానీ దినవృత్తాంతాల గ్రంథాలు కానీ చదివితే ఆ రాజులు పొందే శిక్షలు, అప్పటి జనం పొందే శిక్షలు, అవి దేవుడు కోపం చేత శిక్షించడం.
దేవుడు ఈ విధంగా మనల్ని కూడా ఏమైనా శిక్షణ ఇవ్వడం కానీ శిక్షలు అమలు చేయటం కానీ ముందు మనం అది గమనించాలి. అదొక రోగమైనా అదొక లేమైనా అదొక కష్టమైనా అదొక బాధ అయినా వివేచించాలి. మరి అలాగా మనం అలర్ట్గా లేకపోతే సపోజ్ మనకి చేతిలో భుజాల్లో పెయిన్ వస్తుంది అనుకోండి, అదే పోద్దని వదిలేయం కదా, హాస్పిటల్కి వెళ్తాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం, తగ్గినంత వరకు మాత్రలు వేసుకుంటాం. అలాగే తప్పు చేసిన వాళ్ళు దేవుని సన్నిధికి రావటం, తప్పులు ఒప్పుకోవటం, ఇంకెప్పుడు చెయ్యనని చెప్పుకోవటం, ఏయ్ ఎరగదురా అదిగో నువ్వెందుకు అసలు మధ్యలో నుంచి లభిస్తున్నావు, ఇది ఎవరి పిల్లండి. ఇప్పుడు చదువుతున్న మాటలకి 18వ వచనం, నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుటలేదు. అన్యజనులు ఇశ్రాయేలీలనే ఒలీవ చెట్టుకు అంటుకట్టబడిన వారైనప్పుడు ఇశ్రాయేలీలు అది దేవుని తోటలోని చెట్టు, మరి అడవి ఒలీవా చెట్టు అన్యజనులు దేవుని తోటలో లేనివాళ్ళు. దేవుని తోటలో లేని అడవి ఒలీవా చెట్టు యొక్క కొమ్మ తీసుకొచ్చి దేవుని తోటలో ఇశ్రాయేలీలతో అంటుకట్టాడు, కొంప నరికి దీన్ని దానికి కట్టాడు. అప్పుడది దేవుని తోటలోని ఒలీవా మొక్క కింద మారిపోతే చాలామంది ఈ మామిడి చెట్లు అమ్మేటప్పుడు మాయచేసి అమ్మేస్తుంటారు. చిన్నప్పుడు మనకి అది చెట్టు ఎలాంటి చెట్టు తెలియదు కదా, మనకు అన్ని అలాంటి మామిడి చెట్లు ఇచ్చాడు, పీచుకాయలు అంటారు, మామిడి పళ్ళు అన్ని పీచువే. అయితే దాన్ని ఏం చేయాలి, మామిడి చెట్టుకి తోటలో ఉన్న పద్ధతి ప్రకారంగా దాని జాతిని బట్టి మరి మంచి మామిడి పళ్ళు, బంగిని బిల్లు మామిడి పళ్ళు, కలెక్టర్ మామిడి పళ్ళు దానికి అంటు కట్టాలి ఈ కొమ్మను తీసుకెళ్ళి. అప్పుడు ఆ కొమ్మ కూడా మంచి పళ్ళు పూస్తుంది. అలాగా అన్యజనులను మారమంటున్నాడు దేవుడు, మనల్ని మనకే ఇది, మనల్ని మారమంటున్నాడు, మారండి. ఎందుకంటే నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుటలేదు. ఆ చెట్టుకు అంటుకట్టబడిన తర్వాత నేనెంత అని అన్నావు అనుకో, నిన్ను తీసుకొచ్చి అంటుకట్టబట్టే నువ్వు కూడా మంచి పళ్ళు కాస్తున్నావు, లేకపోతే పీచుకాయలు కాసేదానివి అడవిలో ఉండి.
అది చెప్తున్నాడు. గర్వపడకండి, ఇస్రాయేలీల కంటే మనం గర్వపడతామా చెప్పండి? ఇస్రాయేలీల కంటే గర్వపడగలవా? అంతకంటే గర్వపడిన వాళ్ళు ఉన్నారు, అంతకంటే గర్వపడని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా దేవుడు అంటే భయం ఉండాలి. దేవుడు అనే ఒక భయం నీ గుండెల్లో ఎప్పుడు కదులుతుండాలి. దేవుడు భయం లేకపోతే మిమ్మల్ని కాపాడటం ఎవరి తరం కూడా కాదు. ఏ క్షణాన ఏమైపోవాలో మీకు తెలీదు. చేజేతులారా, మీ జీవితాలను మీరే పాడు చేసుకుంటారు. మన పొట్టోడికి గుండెలో ఒక సైడ్ పనిచేయట్లేదు. పొట్టోడు ఎవరికీ చెప్పలేదండి బాబు. పిఎడ్డి డైరెక్టర్ గారు ఏదో పెయిన్ ఒకసారి ఎక్కువై ఉంటుంది ఏమాత్రం వాడికి. వాడు దోస్తుకు చెప్పాడు, వాడు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాడు. వీడిని వెంటనే జాయిన్ చేసేయమన్నారు. చూసావా? ఎందుకంటే గుండెకి సంబంధించినవి చాలా ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి. ఎందుకంటే అది ఆగిపోయింది అనుకోండి, నీ ప్రాణం పోతుంది. నిర్లక్ష్యం అనేది పాపానికి నిర్లక్ష్యం పడక, నిర్లక్ష్యం చూపించకండి. పాపం చేసి కాపాడబడడానికి ప్రయత్నించండి. క్షమ కొరకు దేవుణ్ణి అడగండి. పర్వాలేదులే, దేవుడు ఉన్నాడు. ఏడు దేవుడు ఉన్నాడు తప్పు చేసి? ఇస్రాయేలీలు అలాగే తిరుగుబాటు చేశారు. అలానే ఏమైనా మారారా అంటే ఏ రోజు మారలేదు. తినేయటం, మళ్ళా ఆకలి. తాగేయటం, మళ్ళా దప్పిక. ఇరవై, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. మనల్ని అంటున్నాడు. ఇస్రాయేలీలు అవిశ్వాసాన్ని బట్టి విరిచేసేట దేవుడు వాళ్ళని. వారి అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళని విరిచేశాడట దేవుడు. ఇస్రాయేలీయుల్ని విరిచేశాడు. చాలా కోపం కదా తండ్రికి. మనల్ని విరిచేస్తాడు జాగ్రత్తగా లేకపోతే. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. కొత్తగా వచ్చావు కనుక క్రీస్తులోకి కొంచెం జాగ్రత్తగా ఉన్నావు. తొలి రోజుల్లో మనం తొలి రోజుల్లో బాగుంటాం. రాను రాను పాత రోజులు కొత్త రోజులు వచ్చేసరికి మారిపోతుంటాం మనం. మారకూడదు కదా. భార్య భర్త మీద ప్రేమను మార్చుకోకూడదు, భర్త భార్య మీద ప్రేమను మార్చుకోకూడదు. పెళ్లి చూపులకు ఒక ప్రేమ, పెళ్ళైతే ఒక ప్రేమ, పిల్లలు పుడితే మరొక ప్రేమ, కొన్నాళ్ళు పోతే ప్రేమే లేదు. అలా అయిపోతారు భార్య భర్తలు. ఎప్పుడూ ఒకే ప్రేమ,
ఈ ప్రేమ డ్యామేజ్ ఎప్పుడు అవుతుందో తెలుసా? ఇద్దరిలో ఏ ఒక్కరైనా చనిపోతారే అప్పుడు ఆ ప్రేమ లోటు ఏంటో మీకు అర్థమవుతుంది. మీ అమ్మ లేని బాధ ప్రతిరోజు నేను ఏమైందిరా ఎరా వాక్యం చెప్తుంటే మీరు అక్కడ ఏమైనా మెకానిజాలు చేస్తున్నారా? చీడ పురుగులు రా మీ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను, ఎవరితో చెప్పుకుంటాను? ఎవరితో చెప్పుకోగలను? ఉన్నంతకాలం ఏమనంటే నరువే కూర్చో అంటా. ఉన్నంతకాలం ఏడు మాట్లాడుతున్నావు నరుసుకు నూరుకు అంటా అంటా. ఎందుకంటే ఉంది కనుక ఆ విలువ మనం తెలుసుకోలేము. దూరం అయిపోతే తట్టుకోలేము. అలాగే దేవునితో ఉన్న బంధాన్ని తెంచుకోకండి, పెంచుకోండి. దేవునితో ఉన్న బంధాన్ని పెంచుకోండి, డెవలప్ అవ్వండి. ఎందుకంటే శాశ్వత బంధం భార్య భర్తలది కాదు, తల్లిదండ్రులు పిల్లలది కాదు. ఆత్మలకు తండ్రి అయిన మన తండ్రి, ఆకాశ మహాకాశంలో ఉన్న తండ్రిది, ఆయన గర్భం నుండి వచ్చిన వాళ్ళం మనమంతా. ఆయన్ని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు, మళ్ళీ మనం ఆయన దగ్గరికే వెళ్ళిపోతాం. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అన్ని గుర్తుకొస్తాయి. ఆశ్చర్యపోతారు మీరు. మీకు అర్థమైందా? పిచ్చి ఎక్కిపోయాడు అనుకోండి, ఎవరికైనా పిచ్చి వచ్చింది అనుకోండి, పిచ్చి ఎక్కిపోయాడు అనుకోండి, పిచ్చి ఎక్కిపోయినడికి ఏం గుర్తుంటుంది? ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? వయసు ఎక్కువైపోయిన వాళ్ళు, వయసు ఎక్కువైపోయిన వాళ్ళు ఇప్పుడే ఈ మధ్య కాలంలో నాకు మరుపు అనేది వస్తుంది, మర్చిపోతున్నాను. వయసు ఎక్కువైనా పిచ్చి ఎక్కువైనా, పిచ్చి అయితే మొత్తం మర్చిపోతాం, వయసు ఎక్కువైపోతే ఇల్లు కూడా మర్చిపోతాం. సేవాకి వాళ్ళ పెదనాన్న ఉన్నాడు, వాళ్ళ నాన్న తమ్ముడు. అన్నా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అన్నా అంటే, ఒరే మన ఇల్లు దాటేసాం ఏంట్రా అని అడుగుతుండట తమ్ముడిని. వాళ్ళింటి ముందెళ్ళి వెళ్ళిపోతున్నారు, దాటిపోయారు ఇల్లు. అన్నా మనం ఇల్లు దాటిపోతున్నాం అని అంటే, ఒరే ఇల్లు దాటిపోయామా, మర్చిపోయానురా. వయసు ఎక్కువయ్యే కొద్ది మరుపు అనేది వస్తుంటుంది. మరి దేవుడి దగ్గరికి వెళ్ళే రోజులు దగ్గరికి వచ్చే కొద్దీ అనేక జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతాం మనం. అక్కడికి వెళ్ళగానే అమ్మయ్యా వచ్చేసాను నేను, బైబిల్లో అంటాడు మనం అక్కడి నుంచి వచ్చాం, అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత జ్ఞాపకం తెచ్చుకుంటాం,
అందుకే భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడు? మీరు ఏ దేశము నుండి వచ్చితిరో జ్ఞాపకముందుంచుకున్న ఎడల. ఎబిరి పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగియుండును. మరి మన మనలా మరలా మరలా వెళ్ళాలి కదా. మనం ఎక్కడ ఉండిపోవడానికి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వు. ఇక్కడ మనం సెటిల్ అయిపోతాం అంటే మట్టి అయిపోతాం. ఇక్కడ మనం సెటిల్ అవ్వం, వెళ్ళిపోతాం. మరి మీరు వెళ్ళేది ఏమైనా గుర్తొస్తుందా? మీరు వెళ్ళేది ఏమైనా గుర్తొస్తుందా? అబద్ధంగా కాకుండా ఏమండి నాకు అప్పుడప్పుడు నేను వెళ్ళే పరలోకం గురించి గుర్తొస్తుంటుందండి అని కలలు కాస్తున్నానని ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యథార్థం చెప్పండి, అబద్ధాలు ఆడేకండి. మీ కల మీకే అర్థం కాదు నాకు చెప్తారు చూసావని. మరి ఆయన జ్ఞాపకం ఉంచుకోమన్నాడా మర్చిపోమన్నాడా? మీరు ఏ దేశము నుండి వచ్చితిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగియుండును. మీరు జ్ఞాపకమందుంచుకున్న ఎడల అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అంటే మనకి జ్ఞాపకములో ఉంటాదనా ఉండదనా? ఆలోచించండి. మీరు జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మనకి జ్ఞాపకం ఉంటుందనా ఉండదనా? కొందరు ఇలాగంటున్నారు ఉండదని, కొందరు ఏమీ అంటం లేదు. మీ జ్ఞాపకమందు ఉంచుకుని ఎడల అంటే ఉంచుకోమన్నాడా వద్దు మర్చిపోమన్నాడా? జ్ఞాపకం ముందు ఉంచుకోవాలి. ఇవి ఇలాంటప్పుడు ఇవి ఇలాంటివన్నీ గుర్తు చేసుకోవాలి. నిజంగా ప్రకటన గ్రంథంలో రూపకాలంకారంలో అక్కడున్న రోడ్లు బంగారంతో చేయబడ్డాయి, అక్కడున్న ద్వారాలు 12 ముత్యాలతో చేయబడ్డాయి, మణులతో రత్నరాశులతో చేయబడ్డాయి. వాటి మీద నువ్వు నడవాలి. ఇప్పుడు బైబిల్ చదివితే మీకు అర్థమయ్యేది. మరి బైబిల్ చదవరు కదా, ప్రకటన చదివారా? తీనాయన చదవరా? ఎంత బాగా చెప్తాడండి. 21 ప్రకటన గ్రంథం 18వ వచనం నుండి మనం వెళ్ళే మన పట్టణ ప్రాకారం అట సూర్యకాంతములతో కట్టబడిన దగ్గ మెరిసిపోతుంది. సూర్యకాంతములతో, ఒకే సూర్యుని కాంతితో గుడ్డ దీపంలో ఉండదు. సూర్యకాంతములతో ఎన్నో కాంతులు. పట్టణము స్వచ్ఛమైన స్ఫటికముతో, క్రిస్టల్ అంటారు, సమానమైన శుద్ధ శుభ్రముగా ఉన్నది. క్రిస్టల్ ఇలా చూస్తే అవతల కనబడుతుంటది.
అదంతా దలసరైనా మెరిసిపోతుంటది. చేతునైనా ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధమైన రత్నములతో అలంకరింపబడి ఉంటుంది. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలకాంతపు రాయి, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల సునీయము, పదకొండవది పద్మరాగము, పన్నెండవది సువాసనలతో కూడిన సుగంధపు రాయి, పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యాలు. ఒక్కొక్క గుమ్మానికి ఏ ముత్యం పెడతాడో అవన్నీ మీరు ఇంటికెళ్ళి చదవండి. ఇదర్రా మీరుండే పట్టణం. మన గుమ్మము చదబట్టినది, మీదని మన ఇంటిలో పట్టులు పట్టినవి. మన ఇల్లంతా ఎప్పుడూ కచ్చిడాగా దరిద్రంగా ఉంటుంది. మన గోడల నిండా డాగులే. మన బట్టలన్నీ మాసిపోయో పక్కన మూటగట్టి ఉంటాయి. ఇప్పుడు మీరున్న లోకం ఏంటి? ఇదే కావాలా మీకు? ఇదే కావాలా? ఎలాగర్రా మరి మరి మీరు మారుతారు? ఎవరు చెబితే మారుతారు? మీరు వెళ్ళే ఆ పట్టణం అందమైనది. ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును మీరు జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. మళ్ళా మనం వెళ్ళాలిగా. జాన్సన్ గారు వెళ్ళిపోయారు, చందు వెళ్ళిపోయాడు, ప్రేమ్ కుమార్ వెళ్ళిపోయాడు, మీ అమ్మ వెళ్ళిపోయింది, ఎందరో మన ప్రియులు వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు. మనం వాళ్ళు వెళ్ళిపోయారని ఇక్కడ బెంగతో ఉన్నాము. మనం ఇక్కడ బెంగతో ఉన్నాం. వాళ్ళు వెళ్ళిపోయారని హ్యాపీగా ఉంటారా మీరు? బర్త్డే 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 అంటారు, కానీ డెత్ డే అనరు. మీకు ఒరిజినల్ బర్త్డే మీ డెత్డేయే. మీకు అర్థమైందా? మీరు చనిపోయారు కదా, చనిపోయిన వెంటనే ఒక మహాలోకానికి వెళ్తారు మీరు. వీళ్ళు మరి తెలియక ఏడుస్తున్నారు మరి. వాళ్ళకి సరిగా బైబిల్ నేర్చుకోక చనిపోగానే కూర్చొని ఆడవడం మొదలెడతారు. మరి వెళ్ళరా మీరు? మీరు వెళ్ళిపోతే మీ వెనకాతలు చెప్పి జూనియర్స్ ఏడుతున్నారు కదా, వాళ్ళు సీనియర్స్ అయిపోయి ఏడుతారు తర్వాత. ఏడుపులే ఏడుపులు, కష్టాలే కష్టాలు, రోగాలే రోగాలు, మాయలే మాయలు, మోసాలే మోసాలు, అబద్ధాలే అబద్ధాలు. బాగుపడరు. మరి చెప్పండి ఎలా బాగుపడతారు? సువార్త మీటింగ్లు పెట్టుకున్నారు కదా, జాగ్రత్తగా పనిచేయండి. దగ్గరికి వచ్చింది 3 వారాలు.
అందరూ కష్టపడి పనిచేయండి, ఆడవాళ్ళు కూడా మేము కరపత్రాలు పంచేస్తామండి అన్నారు. పంచండి అన్నాను. మీ భర్తల అనుమతి తీసుకొని పంచండి. ఓకేనా? ఇకపోతే మన పాఠ్యభాగంలో చివరి మాట, వారు విశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము, గర్వింపక భయపడము. ఓకేనా? సెలవు.